धन्यवाद ब्रह्मांडम निरसन चेसाम निरसन भागंगा मरी गौरव गवर्नर गारु इप्पुडे मरी सानुकूलंगा मा अंदर्नी पिलिसी तर्वात मीटिंग माट्लाडडं जरिगिंदी चाला सुदीर्घमैनटुवंटि अंशालनि वाळ्ळु चेप्पडं जरिगिंदी वाळ्ळु चाला सानुभूति कूडा चेप्पिंडु मी अंदरिकि नेनु गतंलो कूडा सम्मेलो अप्पुडु कूडा मी अंदरिकि नेनु सहायं चेसिना माट्लाडिना इप्पुडु कूडा नेनु फर् द पीपल मीकु सहायं चेयडानिकि सिद्धंगा उन्ना नाकु एलांटि इब्बंदुलु लेवु गवर्नर गा ना बाध्यतनु पोषिस्ता उन्ना अट्लागे अक्कड राष्ट्रपति వచ్చినప్పటికీని మీ కోసం నేను కూర్చొని మాట్లాడుతా ఉన్నా ప్రభుత్వానికి నాలుగు అంశాల మీద నేను డౌట్లు రాసినా మీ మంచి కోసం మీ వెల్ఫేర్ కోసం రాసినాను అవన్నీ కూడా క్లారిటీ వస్తే నేను సైన్ చేసి పంపిస్తా మీకు ఇబ్బంది చేయని చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం నుంచి మేము మాట్లాడితే ఆ ఐదు క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు ఆల్్రెడీ పంపించడం అని చెప్పి మనకు ప్రభుత్వం నుంచి ఇంతకు ముందే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే గవర్నర్ గారికి మళ్ళీ కూడా చెప్పినం మేడం ఆల్్రెడీ వచ్చేసినాయి అని చెప్తే వెరిఫై చేసను ఇంకా మా ఆఫీస్ లోకి అందలేదండి ఒకవేళ అందుతే ఇమిడియట్ గా నేను సాయంత్రం వరకే మీ అసెంబ్లీ సెషన్ కి పంపేయడానికే నా ప్రయత్నం చేస్తా ఆ నాలుగిటికి జవాబులు ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఆ జవాబులు కూడా వస్తాయంటా ఉన్నాయి మేము ఇంకా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఆ నాలుగు జవాబులే కాదు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కూడా క్లారిఫై చేయండి ఆ డౌట్లు బిల్లులో రాయండి రాసిన తర్వాత బిల్లును ఆమోదించండి మాకు ఇబ్బంది జరగకుండా ఉంటది ఎందుకంటే ఈ ఇద్దర్ మధ్యలో లేట్ అయితే మా జీవితాలు అంధకారంలోకి పోతాయి అని నేను చెప్తే వారు నవ్వి ఆ విధంగా ఉండదు ఒక నేను ఒక పోర్ట్ఫోలియోలో ఉన్నప్పుడు క్లారిటీ అనేది ఇవ్వాలి మీకు కూడా న్యాయం జరగాలని చెప్పాను ఆ నాలుగు అంశాల మీద ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చిందంటే సానుకూల స్పందన వచ్చింది కాబట్టి వారు ఒకటే చెప్పారు ఈ బిల్లును చేయడం మంచిది ఆర్టీసీలను రెగ్యులర్ చేయాలి మీరు బాగుపడతారు కాబట్టి ఇవన్నీ భద్రత వస్తది నేను కూడా మీకోసమే రాశానని చెప్పాను మేము స్వాగతించినాం గవర్నర్ గారికి ధన్యవాదాలు మీ అందరి తరపున చెప్తా ఉన్నాం సానుభూతి తెలిపి దాన్ని సత్వరంగా పరిష్కారం చేస్తాం గవర్నమెంట్ నుంచి ఆ అంశాలు రాగానే పరిష్కారం ఈ రోజే చేసి పంపిస్తానని మాట ఇచ్చి గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తా ఉన్నాం మెయిన్ గా ఇంకా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే బిల్లులో మీరు రాయండి రాస్తే మేము నేరుగా అసెంబ్లీకి పోయి అక్కడ పాజ్ చేపించుకుంటాము ఎందుకంటే అటు ఇటు ఫైల్ తిరిగే వరకు లేట్ అవుతుందని కూడా మేము రిక్వెస్ట్ చేస్తే సానుకూల స్పందన వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి దాదాపు వాళ్ళు పంపించారు వచ్చే ఉంటాయి కావచ్చు అవి వస్తే కాసేపట్లో మళ్ళీ తిరుగు ప్రయాణంలో వెళ్ళిపోతాయి కాబట్టి సానుకూల స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ ఇంత పెద్ద నిరసన ధర్నాలో వేలాదిగా దాదాపు హైదరాబాద్ నుంచి 5 నుంచి 6 వేల మంది వచ్చారు టోటల్గా బస్సులన్నీ ఆగిపోయినాయి కార్మికులందరికీ న్యాయం చేయాలి ఇబ్బందులు లేకుండా వివాదాలకు అతీతంగా ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మగౌరవం కాపాడడానికి చేసిన ప్రయత్నం ఆర్టీసీ తెలంగాణ మజూర్ యూనియన్ నిరంతరంగా పోరాటం చేసింది కావాలని చెప్పింది కార్మికులతోటి ఇవాళ ఎన్ని ఇబ్బందులు కష్టాలు అవమానాలు వచ్చినా మేము ముఖ్యమంత్రిని ఒప్పించి చేసినాం కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి సానుకూలంగా ఒక బిల్లు పెట్టారు తర్వాత దీనికి జవాబులు కూడా వాళ్ళు ఇస్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ బిల్లు ఈ రోజే పాస్ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ దీనికి అందరూ కూడా పెద్ద మనసుతోటి వచ్చిన కార్మికులకి కార్మిక శ్రేయోభిలాషులకి నా అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అందరికీ మెయిన్ గా మీడియా మిత్రులకి పోలీస్ ఆఫీసర్స్ కి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చిందే మేము ఒక్కరం ఇక్కడికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్నే రిజిస్ట్రేషన్ చేసినాం ప్రభుత్వం దగ్గర పోయినాం మెజార్టీ సంఘంగా మాకు జనం ఉన్నారు మీరే చూసింది ఇవాళ ఈ జనమంతా మా జనంతోటే వచ్చింది కానీ నిన్నటి వరకు జేఏసీలు అని చెప్పి మమ్మల్ని ఇప్పుడు కూడా తిట్టి పొద్దున కూడా తిట్టిన వాళ్ళు ఇక్కడ మమ్మల్ని తీసుకుపోలేదని మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని మేము పిలవలేదు వాళ్ళు మాకు వ్యతిరేకులు కార్మిక వ్యతిరేకులు ఇవాళ ఈ యొక్క ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టినాం ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ పరిష్కారానికి మార్గానికి ఇంత రిజిస్ట్రేషన్ తీసుకున్నాం కార్మిక వర్గం అంతా ఆర్టీసీలో తెలంగాణ మజూర్ యూనియన్ తోటే ఉంది వాళ్ళు మాతోటే ఉంటారు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడే ప్రయత్నమే మేము తెలంగాణ మజూర్ యూనియన్ అధినాయకత్వం చేస్తా ఉంది ఇవాళ అశ్వత్థామ రెడ్డి ఆనాడు పారిపోయిండు మోసం చేసిండు సమ్మెలో సర్వనాశనం చేసి 33 మంది చచ్చిపోతే ఆయన వేరే దానికి వెళ్ళిపోయిండు కాబట్టి అటువంటి వాళ్ళకి మేము ఒప్పుకోం
సరే ఎవరు ఏం చెప్పినా ఆర్టీసీ ఉద్యోగుల న్యాయం కోసం వచ్చినాం పోరాటం చేసినాం సానుకూల స్పందన వచ్చింది గవర్నర్ నుంచి బిల్లు పాస్ అవుతదన్న ఆశాభావం ఉంది కాబట్టి కార్మికులందరూ కూడా తప్పకుండా ఒక నమ్మకంతో ఉండాల్సిన అవసరం ఉంది।